హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నానా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి చాలా మంది అప్పటి నుంచి అడుగుతున్నారు, అసలు హాఫ్ కాలర్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్పండి అని. ఇవాళ అయితే నేను మీకు హాఫ్ కాలర్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి, అలాగే బ్లౌజ్ కి కాలర్ ఏ విధంగా అటాచ్ చేసుకోవాలి అని ఒక వీడియోలో చెప్తున్నానండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ ని ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. క్లాత్ కి చివరన క్రాస్ అది ఏం లేకుండా స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకున్న తర్వాత ఆ లైన్ దగ్గర నుంచి బ్లౌజ్ యొక్క పొడవు ఎక్స్ సైడ్ 14, స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ కలుపుకొని ఇక్కడ నేనైతే 15 ఇంచ్ల పొడవు పెడుతున్నాను. మీ యొక్క బ్లౌజ్ పొడవు ఎంత అయితే ఉంటుందో దానికి ఇంకొక 1 ఇంచ్ కలుపుకొని బ్లౌజ్ యొక్క పొడవు మార్క్ చేసుకోండి. అలాగే బ్లౌజ్ యొక్క చెస్ట్లు వచ్చేసరికి 40 ఇంచులు, 40 ఇంచులలో 4వ భాగం 10 ఇంచులని ఫస్ట్ చివరైన మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కోసం మన ఇష్టం అండి, 1 లేదా 1½ ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం బ్లౌజ్ కూడా 15 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఈ చివరను కూడా కరెక్ట్ గా 15 ఇంచులు ఉండేలాగా ఫేస్ కి పై వైపున మార్క్ చేసుకోండి. ఓకే, అలాగే ఈ పొడవు మార్కింగ్స్ ఏవైతే మనం పెట్టామో వీటికి సరిగ్గా కింది వైపున మనం చెస్ట్ బ్లూజ్ ఎంత అయితే పెట్టామో సేమ్ అంతే పెట్టుకోవాలండి. ఎగ్జాక్ట్ 10 ఇంచెస్ స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ కలుపుకుని మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేయండి. ఏం లేదు, మనం నార్మల్ బ్లౌజ్ కి ఎలా అయితే ఫస్ట్ మెజర్మెంట్స్ ప్రకారము ఒక బాక్స్ డ్రా చేసుకుంటామో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓకే, ఈ విధంగా మనం బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకున్నాము. షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ 15 ఇంచులు. 15 ఇంచులు అంటే క్లాత్ మనకి ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి 15 ఇంచులలో సగం 7½ మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ కోసం వచ్చేసరికి 7 ఇంచులు సరిపోతుందండి. 7½ ఏమి పట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలాగా ఫస్ట్ మన యొక్క షోల్డర్ ఎంత అయితే ఊరుతుందో దానిలో మీరు సగం మార్క్ చేసుకోవాలన్నమాట. అలాగే పైన షోల్డర్ విడ్త్ మనం 7½ పెట్టాం కదా, ఈ ఆర్మ్ డౌన్ మార్కింగ్ దగ్గర వచ్చేసరికి 7 ఇంచులు ఉండేలాగా పెట్టుకుని మీకు ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అన్నమాట. ఈ మార్కింగ్ ఇలా స్ట్రైట్ గా కలపండి, కొంచెం క్రాస్ వస్తుంది, ఎల్ షేప్ లాగా కలిపేసేయండి. మీ కార్నర్ లో ఆర్మ్ రౌండ్ తీయడం కోసం 1½ ఇంచు చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1 బాగుపడితే సరిపోతుంది. ఈ విధంగా ఒక ఆర్మ్ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకే, కాలర్ నెక్ బ్లౌజ్ వచ్చేసరికి నెక్ డీప్ అలా ఏమి ఉంటదండి, ఎందుకంటే మనకి కాలర్ పైప్ ఉంటుంది కదా, హై నెక్ టైప్ ఉంటుంది అనమాట. అలాగే నెక్ విడ్త్ వచ్చేసరికి కాలర్ నెక్ బ్లౌజ్ పెద్దగా బ్రాడ్ గా అయితే మీరు పెట్టన అవసరం లేదండి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ఒక 2½ ఇంచులు నెక్ విడ్త్ సరిపోతుంది. మీడియం గా కావాలి అనుకుంటే 3 ఇంచులు, లేదు మాకు నెక్ కొంచెం ఫ్రీగా ఉండాలి, కొంచెం వెడల్పుగా కావాలి అనుకుంటే 3½ ఇంచులు అంతే, అంతకన్నా ఇంక ఎక్కువ బ్రాడ్ విడ్త్ అనేది పెట్టద్దు. ఓకేనా? అలాగే నెక్ డీప్ వచ్చేసరికి బ్యాక్ నెక్ ఓన్లీ 1 ఇంచ్ మాత్రమే పెట్టాలి, ఏ సైజ్ వాళ్ళైనా సరే 1 ఇంచ్ మాత్రమే పెట్టండి, అంతకన్నా డీప్ పెట్టద్దు, అంతకన్నా తక్కువ పెట్టద్దు. జస్ట్ ఇలా ఒక చిన్న రౌండ్ షేప్ లాగా డ్రా చేసుకోండి. అలాగే ఈ ఆర్మ్ డౌన్ మార్కింగ్ పైన ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసి ఇలా క్రాస్ నెక్ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ కి ఇలా క్రాస్ గా తీయండి. దీనివల్ల మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట, లూజ్ అలా రాకుండా నీట్ ఫిట్టింగ్ ఉంటుంది. అలాగే కాలర్ నెక్ బ్లౌజులకి ఎప్పుడు కూడా సైడ్ కొంచెం ఎక్స్ట్రాగా మనం లూజ్ అనేది యాడ్ చేసుకుంటే మనం వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉంటుంది అనమాట. అది కూడా ఆర్మ్ రౌండ్ దగ్గర మాత్రమే లూజ్ అనేది యాడ్ చేయండి, దాని దగ్గర అవసరం లేదు. ఓకే, ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా బ్లౌజ్ అయితే కట్ చేసేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ మనం హ్యాండ్స్ ఎలా అయితే కట్ చేస్తామో అలాగే హ్యాండ్స్ అయితే కట్ చేశాను. కాలర్ నెక్ కదా అని మన మార్పులు ఏమి చేయాల్సిన పని ఏమి లేదు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూస్తున్నామండి. క్లాత్ యొక్క ఓపెన్స్ అనేటివి మన వైపు ఉండేలాగా పెట్టుకుని ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ తీసుకుని చివరన కటింగ్ వచ్చేసి నార్మల్ షేప్ బెల్ట్ తోటే ఉంటుంది కాబట్టి ఒక 2 ఇంచుల క్లాత్ అయితే ఇలా ఫోల్డ్ చేసేయండి. ఓకే, ఫోల్డ్ చేసిన తర్వాత ఇది మనకి ఇక్కడ కాలర్ నెక్ బ్లౌజ్ కి స్ట్రైట్ కటింగ్ బాగుంటుందండి, క్రాస్ కటింగ్ అవి పెడితే మనకి అంత మంచిగా లుక్ అయితే రాదు కాబట్టి స్ట్రైట్ గానే పెట్టేసేయండి, క్రాస్ కటింగ్ అది పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, ఫస్ట్ అయితే ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ సైడ్స్ కూడా కరెక్ట్ గా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్క్ చేయాలి, ఆర్మ్ రౌండ్ కూడా అలాగే చేయాలి. ఇక్కడ నెక్ విడ్త్ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్ గా గుర్తు పెట్టుకోండి. మనకి ఫ్రంట్ నెక్ డ్రా చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఫ్రంట్ డీప్ డ్రా చేసుకోవాలి అని గుర్తుంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా మొత్తం అన్ని వైపులా మార్క్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేసి ఇది బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ కదా, ఈ మార్కింగ్ కన్నా ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ సారీ ఫ్రంట్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ లోత్ అన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్ విడ్త్ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా స్కేల్ తోటి స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి. ఈ లైన్ పైన నెక్ డీప్ వచ్చేసి 6 లేదా 6½ ఇంచులు కూడా ఫ్రంట్ నెక్ డీప్ అనేది పెట్టచ్చండి.
ఇక్కడ నేనైతే 6 ఇంచులు పెడుతున్నాను. ఇంకొంచెం పెద్దదిగా కావాలి అనుకుంటే 6.5 ఇంచులు కూడా ఫ్రంట్ నెక్ డీప్ అనేది పెట్టచ్చు. అంటే మనకి బ్యాక్ ఎలాగో ఓపెన్ అలా ఉండదు కాబట్టి, లేదా పెద్ద నెక్ ఉండదు కాబట్టి 6.5 ఇంచులు పెట్టుకున్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఓకే, ఇక్కడ నేనైతే 6 ఇంచులు పెట్టి ఈ 6 ఇంచుల మార్కింగ్ ఇలా కలిపేశాను. ఇక్కడ మనకు ఒక ఎల్ షేప్ లాగా వచ్చింది కదా, ఇక్కడ జస్ట్ ఇలా ఒక చిన్న రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుంది అనమాట. మనకి ఫ్రంట్ నెక్ షేప్ అయితే వచ్చేసింది. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవ అండి. పొడవ మనం ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు ఎగ్జాక్ట్ 14 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఈ ఫ్రంట్ పార్ట్ కి వచ్చేసరికి 14 ఇంచులలో నుంచి కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే 1 ఇంచ్ తగ్గించేసి 13 ఇంచుల ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది పెట్టచ్చు. లేదు చెస్ట్ తక్కువగా ఉండి నార్మల్ గా ఉన్నటువంటి వాళ్ళకైతే బ్యాక్ పార్ట్ యొక్క పొడవ నుంచి 1.5 ఇంచులు తగ్గించేసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే ఫ్రంట్ పార్ట్ పొడవు 13 ఇంచులు పెడుతున్నానండి. అంటే 14 ఇంచుల బ్యాక్ లెంత్ నుంచి 1 ఇంచ్ మాత్రమే తగ్గించేసి 13 ఇంచుల పొడవు అనేది పెడుతున్నాను. ఓకేనా, అదే చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే 1.5 ఇంచులు తగ్గించేసి 12.5 ఇంచులు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది పెట్టచ్చు. మనం నార్మల్ బ్లౌజ్ కి ఎలాగైతే ఫ్రంట్ పార్ట్ పెడతామో సేమ్ అంతే ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ అనేది ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి నాకు ఈ లైన్ కరెక్ట్ గా 13 ఇంచులు వచ్చిందండి, కాబట్టి నేను ఏం మార్క్ చేయలేదు. అలాగే డౌన్ నుంచి ఇక్కడ హుక్ పట్టి కాగా పట్టి వైపు 1.5 ఇంచులు, ఈ రెండవ సైడ్ వచ్చేసరికి 1/2 ఇంచ్ దగ్గరికి మార్క్ చేయండి. సేమ్ మనం నార్మల్ బ్లౌజ్ కి ఎలా అయితే ఈ ఫ్రంట్ పార్ట్ కింద రౌండ్ షేప్ చేస్తామో ఇక్కడ కూడా సేమ్ అంతే అండి, మార్పులు ఏమి ఉండవు. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అంతా కూడా నార్మల్ గానే ఉంటుంది కాలర్ నెక్ బ్లౌజ్ అయినా సరే. ఇప్పుడు మనం మెయిన్ డాట్ వేసుకోవడం కోసము చెస్ట్ విడ్త్ అనమాట 4.5 ఇంచుల దగ్గరికి నేను మార్క్ చేస్తున్నాను. సైజును బట్టి ఈ విడ్త్ అనేది మారుతూ ఉంటుందండి, కొంచెం 1/2 ఇంచ్ అటు ఇటు అయినా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు ఈ 4.5 ఇంచుల మార్కింగ్ కి అటు ఇటు మనం మెయిన్ డాట్ యొక్క విడ్త్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ ఏ కాబట్టి మెయిన్ డాట్ యొక్క విడ్త్ వచ్చేసి నేను 1.5 ఇంచులు పెడుతున్నాను. అంటే మొత్తం మెయిన్ డాట్ విడ్త్ 3 ఇంచులు వస్తుంది అనమాట. లైన్ కట్టు ఇటు కూడా 1.5 ఇంచులు పెట్టాను. మెయిన్ డాట్ హైట్ వచ్చేసరికి 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక డాట్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. మీరు మామూలుగా మీకు అర్థం అవ్వకపోతే మీరు ఎలాగో కాలర్ నెక్ బ్లౌజ్ చూస్తున్నారంటే మీకు ఆల్రెడీ నార్మల్ బ్లౌజ్ వచ్చి ఉంటుంది కాబట్టి మీరు ఎలాగైతే ఫ్రంట్ డాట్స్ కోసం మార్క్ చేసుకుంటారో సేమ్ అలాగే చేయండి. మార్క్ చేయకపోయినా డైరెక్ట్ గా మీరు డాట్స్ అయినా కుట్టేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేసేద్దాం. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనం కొంచెం ఫ్రంట్ పార్ట్ లో కప్ అనేది ఫ్రీగా రావడం కోసం కింద వైపు 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకుని పైన కరెక్ట్ గా పెట్టేసి ఒక లైన్ లాగా డ్రా చేయండి. అంతే, సన్నగా ఉన్న వాళ్ళకైతే ఎక్స్ట్రా కూడా ఏమీ పెట్టాల్సిన పని ఏమీ లేదండి. కొంచెం జస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ ఫ్రీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేస్తున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసానండి, డాట్ పాయింట్స్ దగ్గర టక్స్లు ఇచ్చేసాను. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. జస్ట్ ఈ క్లాత్ ను కూడా మనం సింగిల్ ఫోల్డింగ్ అనేది చేసుకున్నాము. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకున్నాం. అలాగే బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ నెక్ డ్రా చేసుకున్నాం కదా, ఆ నెక్ నైతే కట్ చేసేసాను. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా చుట్టూ 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకుని, ఇది సిల్కీగా ఉండే క్లాత్ కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రాగానే వదులుతున్నానండి లైనింగ్ క్లాత్ కన్నా కూడాను. ఓకే, బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత క్లాత్ మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసుకుని హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి. మీకు హ్యాండ్ కటింగ్ అయితే నేను ఈ వీడియోలో చూపించలేదు కదా, మీకు ఒకవేళ హ్యాండ్ కటింగ్స్ కావాలంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి మీరు హ్యాండ్ కటింగ్ కూడా చేసుకోవచ్చు. లేదా మీరు ఎలా అయితే హ్యాండ్ కటింగ్ చేసుకుంటారో సేమ్ అదే విధంగా హ్యాండ్ కటింగ్ చేయొచ్చు. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ మనకి క్లాత్ ఎలా అడ్జస్ట్ అయితే అలా పెట్టేసుకుని కట్ చేయొచ్చు, స్ట్రైట్ కటింగే కాబట్టి. అలాగే ఇక్కడ వచ్చేసి నేను మీకు షేప్ బెల్ట్ కటింగ్ అలాంటివి ఏమి చూపించట్లేదండి, ఎందుకంటే షేప్ బెల్ట్ కూడా మనం నార్మల్ బ్లౌజ్ కి ఎలా అయితే చేసుకుంటామో అలానే చేసుకుంటాము. ఎందుకంటే చాలా మంది మనం అలా పెద్ద పెద్ద వీడియోస్ పెట్టినా కూడా ఎవరు చూడట్లేదు కాబట్టి మీకు అవసరమైనంత వరకు మాత్రమే నేను వీడియోలో చూపిస్తున్నాను. వరకు మీకు కటింగ్ అర్థం అయిపోయింది కదా, ఇది బ్యాక్ పార్ట్, అలాగే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. కాలర్ వచ్చేసి మనం కుట్టుకునేటప్పుడు కట్ చేసుకుంటామండి, ఇప్పుడేమి కాలర్ తో పని ఉండదు, మీకు అది కూడా చూపిస్తాను హ్యాండ్స్. ఓకే, షేప్ బెల్ట్ వచ్చేసి మీరు నార్మల్ గా ఎలా కట్ చేసుకుంటారో అలా కట్ చేసేయండి. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ అండి. ఇక్కడ నేను మొత్తం బ్లౌజ్ స్టిచ్ చేశాను. అంటే మనము ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ డాట్స్, హ్యాండ్స్ జాయిన్ చేయడము, షేప్ బెల్ట్ జాయిన్ చేయడము, హుక్స్లు పట్టి, కాజా పట్టి ఇవన్నీ కుట్టేసుకున్న తర్వాత మనం కాలర్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. లేదా ఫ్రంట్ బ్యాక్ కుట్టుకున్న తర్వాత అయినా కాలర్ అటాచ్ చేసుకుని, కాలర్ అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ అనేటివి కుట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను మీకు మొత్తం అంతా కూడా కుట్టేశాను, సైడ్ జాయింట్ అంతా చేసేసాను, లాస్ట్ లో కాలర్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ అయితే చేసేసుకొని ఉంటాం కదా,
ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే కాలర్ వేయాలనుకుంటున్నామో అంటే ఫ్రంట్ నెక్ మీద అనమాట. ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంతమంది కొంచెం దగ్గరికి కావాలనుకుంటారు, కొంచెం చిన్నదిగా కావాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే షోల్డర్ దగ్గర నుంచి మీకు కొంచెం చిన్నదిగా కావాలి అనుకుంటే ఒక 2 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి మీరు నెక్ రౌండ్ అనేది చెక్ చేసుకోండి. లేదు మాకు ఇంకాస్త పెద్దగా కాలర్ కావాలి అంటే ఫ్రంట్కి ఎక్కువ వచ్చేలాగా కాలర్ కావాలి అనుకున్నట్లయితే 2½ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే 2 ఇంచులు మాత్రమే పెడుతున్నాను షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ మీద. ఇలా రెండు వైపులా కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఇటువైపును కూడా జాయింట్ దగ్గర నుంచి ఇలా 2 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి రెండో వైపు మార్కింగ్ వరకు నెక్ రౌండ్ ఎంత ఉన్నది మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఓకే చూడండి, ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం రెండో వైపు మార్కింగ్ వరకు ఇలా బ్యాక్ నెక్ రౌండ్ కూడా మనం కలుపుకుంటూ ఈ విధంగా మొత్తం రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. చూడండి ఈ మార్కింగ్ దగ్గరికి నాకు వచ్చేసి 11½ ఇంచులు వచ్చింది అనమాట. ఓకే 11½ ఇంచులు 11½ ఇంచెస్ మనం ఇప్పుడు కాలర్ యొక్క లెంగ్త్ అనేది తీసుకోవాలి, అంటే మన మార్కింగ్ వరకు రౌండ్ సరిపోయేలాగా. ఓకే ఇప్పుడు దీనికోసం ఫస్ట్ మనం ఒక పేపర్ క్యాన్వాస్ తీసి ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి స్ట్రైట్ పీసే తీసుకోండి. పెద్ద మనం చైనీస్ కాలర్ కి పెట్టినట్టుగా రౌండ్ కాలర్ అలా ఏమి రాదు, బ్లౌజ్ కి స్ట్రైట్ కాలరే వస్తుంది. ఓకే ఇప్పుడు వచ్చేసి ఈ పేపర్ క్యాన్వాస్ పైన ఫస్ట్ ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. పేపర్ క్యాన్వాస్ ని ఒక ఫోల్డింగ్ చేసిన తర్వాత స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి నెక్ లెంత్ వచ్చేసరికి 11½ ఇంచులు వచ్చింది. పేపర్ క్యాన్వాస్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 11½ ఇంచులలో సగం 5¾ ఇంచులు వస్తుంది. ఈ 5½ ఇంచుల నుంచి ఈ పేపర్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి లైన్ పైన మార్క్ చేసుకోండి, అంటే మీ యొక్క నెక్ లెంత్ ఎంతైతే వస్తుందో దాంట్లో హాఫ్ కూడా మార్క్ చేసుకోండి. ఓకేనా? ఓకే ఇప్పుడు వచ్చేసి కాలర్ యొక్క హైట్ అండి. కాలర్ యొక్క హైట్ కొంచెం పెద్దదిగా కావాలి అనుకుంటే 1½ పెట్టుకోవచ్చు, లేదు చిన్నదిగా కావాలి అనుకుంటే 1½ ఇంచులు మార్క్ చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ నేనైతే 1½ ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం 5½ ఇంచులు పెట్టామో ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా స్ట్రైట్ గా కలిపేసేయండి, అంటే ఒక బాక్స్ లాగా. ఓకే ఇలా స్ట్రైట్ గా లైన్స్ డ్రా చేసుకోవాలి, ఇలా కలిపేసేయండి. ఇప్పుడు ఓకే ఇప్పుడు మనం స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1½ ఇంచ్ పెట్టాలండి. మనం ఎగ్జాక్టే పెట్టాం కదా, మనం కాలర్ రెడీ చేసుకునేటప్పుడు కొంచెం ఫ్యాబ్రిక్ తగ్గుతుంది, దానికోసం 1½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి ఇప్పుడు ఈ కార్నర్ లో జస్ట్ ఇలా ఒక చిన్న రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుంది. ఓకేనా? ఇంతే, ఇంకా మనం ఏమి చేయనక్కర్లేదండి. స్ట్రైట్ కాలర్ కటింగ్ అయితే ఇలానే ఉంటుంది. పేపర్ క్యాన్వాస్ పైన జస్ట్ స్ట్రైట్ మీకు ఎంత పొడవు కావాలో అంత పొడవు మార్క్ చేసుకుని, విడ్త్ మార్క్ చేసుకుని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చి కట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. పేపర్ క్యాన్వాస్ పైన అయినా కట్ చేసుకోవచ్చు, లేదా మనం బకరం పీస్ పైన అయినా కట్ చేసుకోవచ్చు. అంటే షర్ట్ కాలర్స్ కి వేస్తారు కదా బకరం, అదైతే పేపర్ క్యాన్వాస్ కన్నా కూడా స్టిఫ్ గా ఉంటుంది. చూడండి ఈ విధంగా నేను కలర్ అయితే కట్ చేసేసాను, ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? మనకి చైనీస్ కలర్ లాగా షేప్ అంటూ ఏమి ఉండదు, స్ట్రైట్ గానే ఉంటుంది హాఫ్ కాలర్ అంటే. ఇప్పుడు దీనిని మనం క్లాత్ పైన ఎలా స్టిచెస్ కావాలో చూద్దాం. ఓకే ఇది వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ అండి. నాకు క్లాత్ సరిపోలేదని జాయింట్ పడింది. జాయింట్ అనేది కిందికి పెట్టండి, లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క జాయింట్. ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనకి జాయింట్ అనేది పడిందండి. నాకు క్లాత్ సరిపోక నేను పీసుల్లో అయితే జాయింట్ చేసుకున్నాను. ఓకే మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క జాయింట్ అనేది ఇలా పై వైపు ఉండేలాగా పెట్టండి. ఇలా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు పెట్టిన తర్వాత దీనిపైన మనం ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి పేపర్ క్యాన్వాస్ ఉంది కదా, పేపర్ క్యాన్వాస్ ని పెట్టండి. ఒకవేళ మీకు ఐరన్ అవైలబుల్ గా ఉంటే ఐరన్ చేసుకోవచ్చు, లేదా మిషన్ పైన అయినా సరే డైరెక్ట్ గా కుట్టచ్చు. ఓకే ఇక్కడ వచ్చేసి నేనైతే ఈ పేపర్ క్యాన్వాస్ కదలకుండా అక్కడక్కడ పిన్స్ పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఈ పేపర్ క్యాన్వాస్ చుట్టూ లేదా పేపర్ క్యాన్వాస్ మీద కుట్టు పడి పడినట్టుగా చివరకంతా వేయాలి. అంటే మనం ఐరన్ చేయలేదు కాబట్టి పేపర్ క్యాన్వాస్ మీద కుట్టు పడకపోతే ఊడిపోతుందండి. అయినా మనము కొంచెం సిల్కీగా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ పైన మనకి పేపర్ క్యాన్వాస్ అనేది స్టిక్ అవ్వదు కాబట్టి ఇలా పిన్స్ పెట్టుకుని ఆ పేపర్ క్యాన్వాస్ కి చివరకంతా స్టిచ్ పడేలాగా కుట్టండి. ఓకేనా? ఇలా కుట్టడం వల్ల మనకి పేపర్ క్యాన్వాస్ అనేది కదలకుండా ఉంటుంది. ఇలా ఈ మొత్తం కూడా కుట్టిన తర్వాత చుట్టూ ఇప్పుడు ఆ కుట్టుకు పక్కన 1½ ఇంచు మార్జిన్ వదిలేసి మిగతా వేస్ట్ అంతా కూడా కట్ చేసేయండి. ఓకే మనం ఏదైతే కుట్టామో కుట్టిన వైపు ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం నీట్ గా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఈ విధంగా రివర్స్ చేయండి. పేపర్ క్యాన్వాస్ మధ్యలో ఉండిపోతుంది, ఒకవైపున మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకవైపున లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట కాలర్. ఓకే ఈ షేప్స్ అన్ని కూడా నీట్ గా పైకి తేల్చాలి. ఈ విధంగా కాలర్ ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే వీలైతే ఒకసారి ఐరన్ చేసుకోండి, షేప్ నీట్ గా ఉంటుంది. ఓకే ఇక్కడ వచ్చేసి నేను కాలర్ ని మొత్తాన్ని చక్కగా రివర్స్ చేసేసానండి. రివర్స్ చేసిన తర్వాత ఈ చుట్టూ కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి.
చూడండి, ఇలాగా మొత్తం ఈ రౌండ్ అంతా కూడా, కాలర్ రౌండ్ అంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఓకే, ఈ విధంగా నీట్ గా చుట్టూ రౌండ్ గా స్టిచ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పేపర్ క్యాన్వాస్ కనిపిస్తుంది కదా లోపల, ఈ పేపర్ క్యాన్వాస్ కి కొంచెం పక్కగా స్టిచ్ పడేలాగా కుట్టండి. అంటే ఇవి మొత్తం 3 లేయర్స్ కదా, లైనింగ్ ఫ్యాబ్రిక్, లోపల ఉన్నటువంటి పేపర్ క్యాన్వాస్, పైన మెయిన్ ఫ్యాబ్రిక్. ఈ 3 లేయర్స్ మనం బ్లౌజ్ యొక్క నెక్ కి అటాచ్ చేసేటప్పుడు, కాలర్ అటాచ్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులుగా జరిగిపోకుండా ఉండడం కోసం ఈ స్టిచ్ వేసుకోవాలన్నమాట. స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ పక్కన ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం నీట్ గా కట్ చేసేయండి. ఇదంతా కూడా వేస్ట్ క్లాత్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు కావాలంటే, మీకు కొంచెం కాలర్ వెడల్పుగా కావాలి అనుకుంటే, స్టిచ్ పక్కన ఒక 1/2 ఇంచ్ వదులుకుని వేస్ట్ అనేది కట్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా మనకి కాలర్, సైడ్ కాలర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిని మనం బ్లౌజ్ యొక్క నెక్ కి ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ కాలర్ ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఈ మిడిల్ లో, అంటే ఫోల్డింగ్ దగ్గర ఒక చిన్న కట్ పెట్టండి. ఇది కరెక్ట్ గా కాలర్ యొక్క మిడిల్ పాయింట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకుని, ఈ బ్లౌజ్ కి ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ జాయింట్స్ రెండింటిని ఇలా కలిపి పట్టుకుని చూడండి. ఈ జాయింట్స్ రెండు కలిపి పట్టుకున్నప్పుడు మనకి బ్యాక్ నెక్ దగ్గర ఇలా ఫోల్డింగ్ వస్తుంది కదా, ఇది బ్యాక్ నెక్ యొక్క మిడిల్ పాయింట్ అన్నమాట. ఇక్కడ కూడా ఒక చిన్న కట్ పెట్టండి, అంటే కాలర్ అనేది రెండు వైపులకి కూడా మనకి సమానంగా రావడం కోసం అన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ ని ఇలా పెట్టుకుని, ఈ కాలర్ కి రాంగ్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది కదా, అంటే లైనింగ్ ఉన్నది రాంగ్ సైడ్, మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్నది రైట్ సైడ్ అన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కింద బ్లౌజ్ వైపు పెట్టి రాంగ్ సైడ్ అనేది పైకి పెట్టండి. ఇప్పుడు కాలర్ యొక్క మిడిల్ టక్స్, అలాగే బ్లౌజ్ కి మనం నెక్ లో పెట్టినటువంటి మిడిల్ టక్స్ రెండు సమానంగా ఉండేలాగా చూసుకుని ఇలా టక్స్ పాయింట్ దగ్గర నుంచి కుట్టండి. అలాగే షోల్డర్స్ జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ ని బ్యాక్ పార్ట్ వైపు ఇలా ఫోల్డ్ పెట్టాలి. ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ వైపు కే ఫోల్డ్ పెట్టాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా ఇటువైపు టక్స్ వరకు కుట్టిన తర్వాత ఇలా పక్కకు తీసేసుకుని మళ్ళీ ఇలా తిప్పించేసి మళ్ళీ కూడా మనం మిడిల్ టక్స్ నుంచే రెండో వైపుకి కాలర్ ని అటాచ్ చేయాలి. చూడండి ఇలా. ఓకేనా, స్ట్రైట్ కటింగ్ బ్లౌజే కాబట్టి అంతగా ఏమి సాగిపోదండి, ఈజీగానే కుట్టేయచ్చు. అలాగే షోల్డర్ జాయింట్ అనేది బ్యాక్ పార్ట్ వైపుకి ఫోల్డ్ పెట్టేసి ఈ విధంగా ఇటువైపును కూడా సేమ్ అంత టక్స్ వరకు, లేదా కాలర్ ఎంత వరకు ఉంటే అంతవరకు కుట్టేసినా సరిపోతుంది. ఓకే, ఇంతే కాలర్ అటాచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి మెడపీస్ ఏ విధంగా వేయాలో చూద్దాం. ఓకేనా, అర్థమైంది కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఇంకొక వీడియోలో ఇంకా క్లియర్ గా చెప్పడానికి ట్రై చేస్తాం. ఓకే, మెడపీస్ వచ్చేసి మెడపీస్ అండి. మనం నార్మల్ గా బ్లౌజ్ కి ఎలా అయితే మెడపీసులు క్రాస్ పీసులు కట్ చేసుకుని జాయింట్లు వేసుకుంటామో సేమ్ అంతే. ఇప్పుడు హుక్స్లు పట్టి దగ్గర నుంచి మనం మెడపీస్ కుట్టడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ క్లాత్ ని ఇలా ఫోల్డ్ పెట్టేసి ఇక్కడ నుంచి ఒక పాదం వరుసన మనం కుడుతూ రావాలి. సేమ్ నార్మల్ బ్లౌజ్ మనం మెడపీస్ ఎలా వేస్తామో అంతే ఉంటుందండి, ఇంకా వేరే ఏమి ఉండదు. కాకపోతే ఇక్కడ కాలర్ ని మనం నెక్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ కాలర్ కి కూడా మెడపీస్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే చూడండి, ఇంతే కంటిన్యూస్ గా కుట్టేసేయడమే, కాలర్ ఉంది కదా అని స్కిప్ చేయడం అలా ఏమి ఉండదు, మొత్తం ఇంకా స్ట్రైట్ గా కుట్టేసేయడమే. ఓకే, ఇలాగా మెడపీస్ ని కాస్త టైట్ గా పట్టుకుని నెక్ అంతా కూడా సేమ్ ఇలాగే కుట్టండి. కుట్టిన తర్వాత ఇలా అక్కడక్కడ టక్స్ ఇవ్వండి. అలాగే హుక్స్ల పట్టి దగ్గర మనం స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసాం కదా, కాజా పట్టి దగ్గర కూడా కింది వైపు క్లాత్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ పెట్టేసి కుట్టేసిన తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఉన్నటువంటి క్లాత్ నీట్ గా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత దగ్గర దగ్గరగా చిన్న చిన్న కట్స్ పెట్టండి. కట్స్ పెట్టడం వల్ల మనకి నీట్ గా ఫినిషింగ్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే మెడపీస్ ని అటాచ్ చేసాం కదా, దానిని ఇలా జస్ట్ కిందికి ఫోల్డ్ చేసుకుని కుట్టేసేయడమే. మనం నార్మల్ బ్లౌజ్ కి ఎలా అయితే మెడపీస్ వేసుకుని ఇలా కిందికి ఫోల్డ్ చేసి లోడింగ్ స్టిచ్ చేసుకుంటామో సేమ్ అంతే అన్నమాట. చాలా ఈజీ అండి, కాలర్ నెక్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం నార్మల్ గా హెమ్మింగ్ చేసుకుంటాం కదా, అలా హెమ్మింగ్ చేసేయచ్చు, లేదా మిషన్ పైన అయినా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఆ కింది వైపు ఉన్నటువంటి వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ ని మెడపీస్ లోకి రోల్ చేసినట్లుగా చక్కగా అంతా కూడా ఫోల్డ్ పెట్టేసి కుట్టండి. చూసారా కాలర్ ఎంత చక్కగా వస్తుందో మనకి, ఇలాగన్నమాట. ఇలా మొత్తం నెక్ అంతా కూడా మనం ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, అర్థమైంది కదా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
మిడ్ పీస్ కుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఉన్నటువంటి వేస్ట్ క్లాత్ అంతా నీట్ గా కట్ చేసేయండి. మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఇంకా వేస్ట్ అనేది కనిపించకుండా ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ఈ కాలర్ కి ఈ షోల్డర్ దగ్గర నుంచి కుట్టు వేస్తున్నానండి, కదలకుండా ఉండడం కోసం. కాలర్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి నేను మిషన్ మీదే స్టిచ్ చేస్తున్నాను అనమాట. అంటే కాలర్ కొంచెం స్టిఫ్ గా ఉంటుంది అన్నట్టు. ఇది పూర్తిగా మన ఇష్టం అండి, కావాలంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, ఫైనల్ గా మన కాలర్ నెక్ బ్లౌజ్ అనేది ఇలా రెడీ అయింది అనమాట. సేమ్ మనం స్కూల్ పిల్లలకి ఇవ్వాలన్నా కూడా సేమ్ ఇదే మెథడ్ అండి, హాఫ్ కాలర్. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.